నెక్స్ట్ టాపిక్ మీన్ ప్రెసిపిటేషన్. సో ఈ మీన్ ప్రెసిపిటేషన్నే సింపుల్గా యావరేజ్ రెయిన్ఫాల్ అని కూడా అంటారు. సో మనం సింపుల్గా ఈ మీన్ ప్రెసిపిటేషన్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాచ్మెంట్ ఏరియాని తీసుకుంటాం. సో ఈ క్యాచ్మెంట్ ఏరియా తీసుకున్నప్పుడు అక్కడ కొన్ని రెయిన్ గేజ్ స్టేషన్స్ అనేది మనం ప్రజెంట్ చేస్తాం. సో అవి 1, 2, 3 అండ్ సో ఎన్ అనుకున్నాం. సో అదేవిధంగా ఎవ్రీ స్టేషన్లో కొన్ని రెయిన్ గేజెస్ అనేది మనం ప్రజెంట్ చేస్తుంటాం. సో ఈ రెయిన్ గేజెస్ మనకు ఆ రెయిన్ఫాల్ని మెజర్ చేస్తాయి. అవి P1, P2, P3 అండ్ సో PN అనుకున్నాం. సో వీటన్నిటిని కంబైన్డ్గా యావరేజ్ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది. ఆ యావరేజే మనకు మీన్ ప్రెసిపిటేషన్ వాల్యూ అవుతుంది. సో ఈ మీన్ ప్రెసిపిటేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ టు ఫైండ్ మీన్ ప్రెసిపిటేషన్. సో ఈ 3 మెథడ్స్ వచ్చి, ఫస్ట్ వన్ అర్థమెటిక్ మీన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చి థైసన్ పాలిగాన్ మెథడ్, థర్డ్ వన్ వచ్చి ఐసోహెటల్ మెథడ్. సో ఫస్ట్ వన్ మనం అర్థమెటిక్ మీన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ అర్థమెటిక్ మీన్ మెథడే సింపుల్గా కాన్స్టెంట్ వెయిటేజ్ మెథడ్ అని కూడా అంటారు. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ మీన్ ప్రెసిపిటేషన్ పీబార్. సో పీబార్ వచ్చి మీన్ ప్రెసిపిటేషన్ పీబార్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో ఈ అర్థమెటిక్ మీన్ మెథడ్లో కొన్ని కండిషన్స్ అనేది మనం సాటిస్ఫై చేయాలి. అవి వచ్చి, ఫస్ట్ వన్, క్యాచ్మెంట్ షుడ్ బి ఫ్లాట్ అండ్ ప్లెయిన్. ఖచ్చితంగా మనం ఎక్కడైతే రెయిన్ గేజ్ని మనం ఇన్స్టాల్ చేస్తామో అక్కడ ఆ క్యాచ్మెంట్ ఏరియాలో అది ఫ్లాట్గా ఉండాలి ఆ ఏరియా. అదేవిధంగా సెకండ్ పాయింట్, రెయిన్ గేజెస్ ఇన్ ఏ క్యాచ్మెంట్ మస్ట్ బి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఈ క్యాచ్మెంట్ ఏరియాలో రెయిన్ గేజెస్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం. అదేవిధంగా థర్డ్ పాయింట్, రెయిన్ఫాల్ రికార్డెడ్ బై రెయిన్ గేజెస్, సో లిటిల్ వేరియేషన్. సో మనం ఈ రెయిన్ గేజ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని రెయిన్ఫాల్ రికార్డ్స్ మనం రెయిన్ఫాల్స్ అనేది రికార్డ్స్ తీసుకుంటాం. ఈ తీసుకున్న తర్వాత కొన్ని లిటిల్ వేరియేషన్, కొన్ని స్మాల్ వేరియేషన్స్ అనేది వస్తాయి, కొంచెం రాంగ్గా వస్తాయి. సో అవి మనం ఏం చేయలేం. దిస్ కండిషన్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ హ్యాండ్స్, అంటే మీ చేతిలో ఏముండదు. అది ఖచ్చితంగా కొన్ని స్మాల్ వేరియేషన్స్ అనేది వస్తాయి. సో ఈ 3 కండిషన్స్ని అర్థమెటిక్ మీన్ మెథడ్కి ఖచ్చితంగా ఇవి సాటిస్ఫై చేస్తేనే ఈ మెథడ్ మనం అప్లికబుల్ అవుతుంది. సో లెట్ P1, P2, P3 అండ్ సో PN బి ద రెయిన్ఫాల్ రికార్డెడ్ బై ద రెయిన్ గేజ్ స్టేషన్స్ 1, 2, 3 అండ్ సో ఎన్ రెస్పెక్టివ్లీ. అంటే రెయిన్ గేజ్ స్టేషన్స్ వచ్చి 1, 2, 3 అండ్ సో ఎన్. సో ఇక్కడ ఈ 1, 2, 3లో ప్రెసిపిటేషన్ వాల్యూస్ వచ్చి, రెయిన్ఫాల్ వాల్యూస్ వచ్చి, ఫస్ట్ స్టేషన్ ఇక్కడ P1 రెయిన్ఫాల్ డేటా, సెకండ్ స్టేషన్ ఇక్కడ P2, థర్డ్ స్టేషన్ ఇక్కడ P3, అదేవిధంగా ఎన్ స్టేషన్ ఇక్కడ PN. దెన్ మీన్ ప్రెసిపిటేషన్ పీబార్, పీబార్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 అండ్ సో ఆన్ PN బై ఎన్. సో ఇది చాలా సింపుల్ మెథడ్ అండ్ సింపుల్ క్యాలిక్యులేషన్. సో ఫైనల్గా మనకు మీన్ ప్రెసిపిటేషన్ వాల్యూ కావాలంటే ఏం చేస్తామంటే, అంటే అన్ని రెయిన్ గేజెస్ ఇక్కడ కలెక్ట్ చేసుకున్న ప్రెసిపిటేషన్ వాల్యూస్ P1 ప్లస్ P2 ప్లస్ P3 అండ్ సో ఆన్ PN బై టోటల్ ఎన్ని అయితే మనం రెయిన్ గేజ్ రికార్డ్స్ వాల్యూస్ అనేది మనం తీసుకున్నాం, రికార్డ్ చేసామో అవి అన్ని ఎన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 తీసుకుంటే బై 10 వేస్తే మనకు మీన్ ప్రెసిపిటేషన్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ వ్యూ. సో ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ వ్యూలో, ఎందుకంటే చాలా సింపుల్ మెథడ్ అండ్ సింపుల్ క్యాలిక్యులేషన్. సో కొన్ని ఎర్రర్స్ కూడా వస్తాయి. సో ఇది ఈ మెథడ్ వచ్చి అర్థమెటిక్ మీన్ మెథడ్. ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.